డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. సో ఫ్రెండ్షిప్ కి సంబంధించి ఇలాంటి గొప్ప గొప్ప పాటలు మనం ఎన్నో వినుంటాం, కానీ అంతకు మించిన గొప్ప ఫ్రెండ్షిప్ ని ఇప్పుడు ఈ స్కిట్ లో మనం చూడబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అదరి అభి అలా ముదస్తి. కొట్టినట్టుగా అట్ట సూడకే, గురి పేడుతూ సూపులతో నా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి, సరిహద్దులు తెంచుకురా నా నేను నీ జిందగీలోకి. I'm a lover also, fighter also. ఇంతకీ నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను లేవి. ఇంట్లో మా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు నాకు. మా ఇంట్లో వాళ్ళు డించక్ పూజ వీడియోలు చూస్తున్నారా? వాళ్ళు కూడా సంబంధాలు చూస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను ఇప్పుడు. హే కనకాంబరం. హే తామరా. తామరా, ఇంటి పేరు గజ్జా? నీకెలా తెలుసు? కొన్ని తెలిసిపోతుంటాయి అంతే. ఏంటి వాడు ఎలా పడితే అలా మాట్లాడతాడు, పద మన కాలేజ్ కి వెళ్దాం. నేను ఈ అమ్మాయిని ప్రేమించాననే విషయం నా బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పాలి, లేకపోతే వాడు ఫీల్ అయిపోతాడు. ఐ యామ్ ఫ్రెండ్ ఆల్సో లవర్ ఆల్సో. రే దోకాంబరం. ఏకాంబరం. దోకాంబరం. ఏకాంబరం. దోకాంబరం. ఏకాంబరం. ఇదిగురా డబ్బులు దేనికిరా? నీ బండి కావాలనుకున్నావు కదరా. నేను బండి కావాలని రాత్రి అనుకున్నాను, నీకెలా తెలిసిందిరా? ఫ్రెండ్షిప్. అరే నా ఫ్రెండ్ రా, నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. నువ్వు నిజమైన ఫ్రెండ్ రా. పర్లేదా మావా. మామ కోమాకి వెళ్ళాల్సిన వయసులో మామ అంటున్నావు, సిగ్గులేదా నీకు? నన్ను నీ టీంలో పెట్టుకున్నావు, నీకే సిగ్గు లేనప్పుడు నాకెందుకు సిగ్గు? రే ఎండలు బాగా ఉన్నాయిరా బయట. బాగా అబ్బో 44 degrees అంట. నీకు హాట్ హాట్ కాఫీ తీసుకొస్తానే. హాట్ హాట్ ఎండల్లో మండి ఇంటికి వచ్చిన వాళ్ళు కూల్ గా కూల్ డ్రింక్ ఇస్తారు, వీడేంటో హాట్ కాఫీ అంటున్నాడు. ఫ్రెండ్ కదా తప్పదులే. ఇదిగో కూల్ డ్రింక్. కాఫీ అన్నావు ఇప్పుడే కదా కూల్ డ్రింక్. ఇప్పుడే కూల్ డ్రింక్ అన్నావు. నేను మనసులో కూల్ డ్రింక్ అనుకుంటే నీకు తెలిసిపోయిందా? హౌ ఫ్రెండ్షిప్. నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అన్ని నాకు తెలిసిపోతుంటాయి అంతే. ఒక్క నిమిషం రా, ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. లేచిన డోర్ లేచినట్టే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందిరా అది? నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటా. దాన్ని బయటకు పోయి ఇక్కడ చూడాలి. ఏమిరా అంటే ఏదో వచ్చిందన్నావు? ఏలియన్ కి సన్నీలియన్ కి తేడా లేని థింగర్ సన్నాసి. నేను అన్నది వాట్సాప్ మెసేజ్ గురించి. సరే గానీ ఏలియన్ కి సన్నీలియన్ కి తేడా ఏంట్రా? నువ్వు ఒక అమ్మాయి వెంటబడ్డావు అనుకో, అది సన్నీలియన్. ఒక అమ్మాయి నీ వెంటబడ్డది అనుకో, అది ఏలియన్. ఫ్రెండ్ అంటే నువ్వురా, నాకు తెలియని విషయాలు ఎన్నెన్నో చెప్తున్నావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. మేడం సార్ ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక హీర్ రాజా. అంటే అలా కాకుండా ఒక చలాకి చంటి, ఒక సునామి సుధాకర్ లాంటి వాడని చెప్తున్నాను. వీడు నా గురించి ఇన్ని గొప్పలు చెప్పిన తర్వాత నా లవ్ గురించి వీడు చెప్పకపోతే ఫీల్ అయిపోతాడు. ఐఎమ్ ఫ్రెండ్ ఆల్సో లవర్ ఆల్సో. మామా అమ్మాయి బాగుంటుందా? ఏ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ గురించి ఎవరికి చెప్పనవసరం లేదు, తెలిసిపోతుంటాయి. అరే అరే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పరా, ఎక్కడుంటుంది చెప్పరా. అరే శాంతి స్వరూపు లాగా ఉంటదా చెప్పరా కన్నా, చెప్పరా నాన్న. హరిత సాయి షేపు ఉంట, తన్మయి పవను లుక్స్ ఉంట, చెప్పకుంటే తన్న జాడ నాకు ఎట్ట తెలుసు. రే వద్దు, నువ్వు ఆ పాట పాడి నీ గొంతు పాడి చేసుకోకు, డైరెక్ట్ గా అమ్మాయిని చూపిస్తాను వచ్చేసి. అక్కడ నుంచి చూడు, అప్పుడు చూడదు, అక్కడ నుంచింది చూడు. ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఓ నిల్చున్న అమ్మాయి అన్నారు కదా, చండాలానికే చీర కట్టినట్టుంది అమ్మాయి చూడు. పద్ధతిగా సాంప్రదాయంగా ఎలా ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడేంటి? రితిక్ రోషన్ లాంటి వీడికి జాలిమ్ లోషన్ లాంటిది లవ్ చేయడమా? హే ప్రభుదేవా, వాట్ ఇస్ దిస్ హ్యాపెనింగ్. అరే ఒక నిమిషం రా, నేను అమ్మాయితో మాట్లాడు సార్. ఏంటి వాడితో వచ్చావు? నువ్వు మాత్రం ఇవాంక ట్రంప్తో వచ్చావా? మూసినది కంపుతోనే కదా వచ్చావు. రే హుసేయ్ నా గర్ల్ ఫ్రెండ్ రా. నమస్తే. వీడేంటి దానికి పరిచయం చేస్తే నాకు నమస్కారం పెడతాడు, కొంప తీసి నా అందం చూసి ఫ్లాట్ అయిపోయాడా ఏంటి? అబ్బా దొరక్క దొరక్క మొగడు దొరికాడు, వీడిని మాత్రం నేను అసలు కదలను. దీని మొహానికి వీడియో ఎక్కువ అనుకుంటే నాకు కూడా లైన్ వేస్తుందా? రే అమ్మో మా తమ్ముడు వచ్చాడు, ఇంట్లో మా నాన్నకు చెప్పేస్తే పెద్ద గొడవ అయిపోద్ది. పదే 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 పదే. రే నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను రా, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాడు, నన్ను చూస్తే గుర్తుపడతాడు, నువ్వు వెళ్ళి ఇచ్చేసి. ఇస్తాను రా ఇదిగో గిఫ్ట్. చూడు 2 నిమిషాలకే నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన ముసలాడుతా నీకేంటి? ముసలాడేంటి, వాడు నా రాజకుమారుడు. ఐ మే లవర్ ఆల్సో షూటర్ ఆల్సో. Oh.
వీడేంది దానికి కనెక్ట్ అయిపోతున్నాడు. వీడి రేంజ్ కి మినిమం రష్మి లాంటి అమ్మాయి పడాలి. ఎలాగైనా సరే వీడిని ఆపాలి. నా ఫ్రెండ్ రేంజ్ కి మినిమం అనుసూయ లాంటి అమ్మాయి పడాలి. మినిమం అంట మామా. సరే నువ్వే చెప్పు. దాన్ని లవ్ చేయడం ఏంట్రా? ఎస్ కదా, నేను అది అనుకుంటానరా. అనుకున్నావా? మరి వెళ్ళి చెప్పొచ్చు కదరా. నువ్వు ఎక్కడ బాధపడతావు అని నేను చెప్పలేనరా. ఇప్పటి నుంచి మర్చిపోవాలి. మర్చిపోవాలి, పక్కా మర్చిపోవాలి. వెరీ గుడ్. నేను అమ్మాయిని లేపుకొస్తాను మాట ఇచ్చాను, నువ్వు వెళ్ళి తీసుకురావాలి అంతే. ఓకే, నువ్వు తీసుకొస్తావు, నేను గుడి దగ్గర వెయిట్ చేస్తాను. ఓకే బాయ్. అమ్మాయిని లేపుకొస్తావా? జబర్దస్త్ అంతా చూసి జడ్జెస్ ఎవరు అన్నారంట. ఇదేంటి అమ్మా, నా కళ్ళ ముందు పుట్టి, నా కళ్ళ ముందు పెరిగి, నా కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే నన్ను ఎలా చూడమంటావు? చూడకో, కళ్ళు మూసుకో. అనసూయ, మంచి డైలాగు, ఫ్లో లో వెళ్తున్నా, కొంచెం ప్లీజ్ స్టాప్. ఆపకే, ఆ పెళ్లి చేసుకుంటే నా ఫ్రెండ్ ను కాపాడేవాడిని అవుతాను. ఎస్, ఆ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇంత కదా ఎక్కడ? ఏ ఏంటి, మీరొచ్చారు? ఆడొస్తాడు అనుకుంటుందేమో. పెళ్లికి రెడీయా? అన్నిటికీ రెడీ. రే, నీకోసం తాళి కడుతున్నాను రా, నా ఫ్రెండ్ షిప్ కోసం. ఇప్పుడు ఆ గూడ్స్ బండిని నేను గుద్దేసి నీ జీవితాన్ని పట్టాలు ఎక్కిస్తాను రా. రే, నేను కాపాడుకున్నాను రా, కాపాడుకున్నాను. చాలా హ్యాపీ జరిగింది. దాన్ని పెళ్లి చేసుకున్నావేంట్రా? దీన్ని ప్రేమించి దీన్ని చేసుకోకపోతే దాన్ని చేసుకుంటారా? నువ్వు దీన్ని ప్రేమించావు అనుకోని నిన్ను కాపాడదాం కోసం దీన్ని పెళ్లి చేసుకున్నాను కదరా. ఇలా జరిగింది ఏంట్రా? దళిద్రం నెత్తి మీద ఉంటే ఇలాగే జరుగుతుందా? దళిద్రం నెత్తి మీద లేదురా, నీ పక్కన ఉంది. నాకు కూల్ డ్రింక్ కావాలని తెలుసుకున్నావు, నేను ప్రేమిస్తున్నాను తెలుసుకున్నావు, బైక్ కావాలని తెలుసుకున్నావు, ఆ ప్రేమించిన అమ్మ ఈ అమ్మాయిని తెలుసుకోలేకపోయావేంట్రా? నీకోసం త్యాగం చేశానరా? త్యాగం చేయలేదు, స్కిట్ నాగమాగం చేసావు. నువ్వు రెడీ అయ్యారా? 2 మినిట్స్ వెయిట్ చేస్తుంటా. ఐఎమ్ ఫ్రెండ్ ఆల్సో జోకర్, ఆల్సో జోకర్, ఆల్సో ఫ్రెండ్ ఆల్సో. డేయ్ రారా. నేను రాను. రమ్మన్నానా? నేను రాను అంటురాగా. రారా, వెళ్దా. నవీన్ అత్యుత్సాహంతో నా ఫ్రెండ్ ని కాపాడాలని ఇలా ఇరుక్కుపోయావంటి. సో జోకర్ ఆల్సో ఫ్రెండ్ ఆల్సో కరెక్ట్ గా సూట్ అయింది. బాగుంది, ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది, గుడ్ బై సార్. అవకాశం ఇస్తున్నా, మా 10,000 పోయినందుకు మేము ఫీల్ అవట్లేదు, ఈ రోజుతో బెట్ ఆపేద్దాం. ఏంటి భయపడుతున్నావా? కాదండి, 9,900 తెచ్చుకొని నేను 5,000 పోగొట్టుకోవడం ఏంటి? 7,800 తెచ్చుకొని ఆయన 5,000 సంపాదించడం ఏంటి? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంత ముందుకు వెళ్ళడం కదా, ఇప్పుడు గెలిచి చూపించండి మీరు. నువ్వెంతనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175, 175. అరే మరి ఆసక్తి, మరి అతి ఆశ అయిపోద్దేమో. ఏ రష్మి, ఏంటి అలా ఉన్నా? నేను బానే ఉన్నానులే, గానీ ఏంటి కామెడీ ఉంటదా? ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా? సరే రా, ముద్దు పెడతా. వస్తున్నా, చప్పు తీసి కొడతా. ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? ఊర్లో అందరు నవ్వుతున్నారండి. ఎందుకురా? కామెడీ అంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే ఎత్తానని అడిగాడు కదండి.